చక్రధర్ కొట్టుకున్న మీరు చూస్తున్నారు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రైకోడెర్మా గురించి నేను పూర్తి వివరాలు ఇస్తానండి. ట్రైకోడెర్మా అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని జాతులు, ఎన్ని ప్రజాతులు, అవి ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ఏ పంటలలో వాడుకోవచ్చు, ఏ రోగానికి ఉపయోగపడుతుంది, అంటే ఏ జాతులు, ఏ ప్రజాతులు అనేవిగా నేను చెప్తాను. ఏ అంటే ఉన్న వాటిల్లో ఏవి మనకు బెస్ట్, అంటే బెస్ట్ వాటిలో మన క్లైమేట్కు ఏ సెట్ అవుతుంది, అంటే ఎంత టెంపరేచర్లో ఏది సెట్ అవుతుంది అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన తర్వాత చిన్న హెల్ప్ చేయండి, ఏంటంటే వీడియో చూసిన తర్వాత వీడియోని షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎందుకంటే కమెంట్ ఎందుకంటే ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అంటే కమెంట్ చేయండి. ఎందుకంటే గుడ్ బాగుందంటే బాగుందని, లేదంటే బాగలేదు. ఒకవేళ తప్పు అంటే ఏంటి తప్పు అనేది చేయండి. తర్వాత ఇంకొకటి ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇటువంటి అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను చేసేటివన్నీ మీకు వచ్చి చూడాలనుకుంటే మీరు ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే బెల్ సింబల్ ట్యాప్ చేసి పెట్టండి. ఎందుకంటే నేను చేసిన వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లో పోయినట్లయితే ట్రైకోడెర్మా అంటే ఏంటంటే, ఇది ఒక శిలీంద్రనాశిని. ఇక్కడ ఉంది కదా జీవ శిలీంద్రనాశిని, ట్రైకోడెర్మా అనేది ఒక శిలీంద్రనాశిని. ఇది ఎన్ని రకాలు ఉంటాయంటే, ట్రైకోడెర్మా ఒక 6-7 జాతులు ఉన్నప్పటికీ వాటిల్లో మనకు మెయిన్ వచ్చేసి రెండు ఉన్నాయండి. ఒకటి ట్రైకోడెర్మా విరిడి, రెండు వచ్చి ట్రైకోడెర్మా హర్జీనమ్. ఇవి రెండు మాత్రమే మనకు సూటబుల్ అండి. వాటి రెండిటిలో కూడా ట్రైకోడెర్మా విరిడి అనేది మినిమం అంటే 30-35 ఆ మధ్య టెంపరేచర్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ భాగాలకు అనుకూలమైంది. తర్వాత వచ్చేసి ట్రైకోడెర్మా హర్జీనియం. ఇది వేరే కాదండి, ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హర్జీనియం అనే ఈ రెండు వచ్చేసి, ట్రైకోడెర్మా అనేది జాతి, విరిడి హర్జీనియం అనేది ప్రజాతి అండి. ఈ ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హర్జీనియంలో ట్రైకోడెర్మా అనేది బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే మన ఈ అగ్రికల్చర్ వాళ్ళు వీళ్ళు బాగా పాపులర్ చేయడం వల్ల అది బాగా మన ప్రాచుర్యం అయింది. ఇంకొకటి వచ్చేసి ట్రైకోడెర్మా హర్జీనియం. ఇది ట్రైకోడెర్మా జాతికి చెందిందే, కానీ ప్రజాతి వేరు. హర్జీనియం అనేది ప్రజాతి, దానికి ప్రజాతి అది. అది వచ్చేసి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, సేమ్ ట్రైకోడెర్మా ఏదైతే పనిచేస్తుందో ట్రైకోడెర్మా హర్జీనియం అనేది కూడా సేమ్ పనిచేస్తుంది. ఏంటంటే ట్రైకోడెర్మా పని ఏంటంటే, ట్రైకోడెర్మా భూమి నుంచి వచ్చి 99.9% రోగాల్ని ట్రైకోడెర్మా విరిడి అనేది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ట్రైకోడెర్మా జీవశిలీంద్రనాశిని, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది విష పదార్థం కాదు, జీవ పదార్థం మాత్రమే. ఇది వచ్చేసి జీవమున శిలీంద్రం. ఇది ఏం చేస్తుందంటే, మనం భూమిలో వేసిన తర్వాత భూమి నుంచి చెట్టుకు వచ్చే ప్రతి ఒక్క వ్యాధిని ఇది అరికడుతుందండి. అని ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇంకొకటి వచ్చేసి ట్రైకోడెర్మా హర్జీనియం. ఇది వచ్చేసి ఇది వాడడం వల్ల కూడా సేమ్, ఇదైతే ఎటువంటి వర్క్ అయితే చేస్తుందో మన చెట్లకి, సేమ్ అది కూడా అదే పనిచేస్తుంది. తేడా ఏముందంటే, ఇది వచ్చేసి చాలా చీప్ అండి. నాకు తెలిసి కేజీ చూడండి ఇక్కడ ఎంత ఉందండి, 20 రూపాయలు ఎంత ఉంది అనుకుంటాను. ఒక ప్యాకెట్ వచ్చేసి 20-25 అబ్బాటి 30 రూపాయలు, అంత మించి ఉండదు నాకు తెలిసి. హర్జీనియం అనేది చాలా కాస్ట్ అండి. ఒక లీటర్ బాటిల్ వచ్చేసి మదర్ కల్చర్ అది వచ్చేసి 350 రూపాయలు ఎంత ఉండదు. నేను చూసి ఆన్లైన్లో తెప్పిస్తాను. అది ఇది ఎందుకు ఇంత చీప్, అది ఎందుకు అంత కాస్ట్ అనేది నేను చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఎక్కువ టెంపరేచర్ ఉండి 35-40 పైన టెంపరేచర్ ఉందంటే ఇది పని చేయదు. ట్రైకోడెర్మా విరిడి చాలామంది తెలియదు మన వాళ్ళకి, ఇది పని చేయదు, ఇది అవసరం లేదు. మన ఏ రాయలసీమ తెలంగాణ అంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి ట్రైకోడెర్మా విరిడి కంటే ట్రైకోడెర్మా హర్జీనియం అనేది చాలా బెస్ట్గా రిజల్ట్స్ వస్తుంది. అది వచ్చేసి 35-45 ఆ మధ్య కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి దీని మోడ్ ఆఫ్ యాక్షన్ అంటే ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, ట్రైకోడెర్మాని మనము తయారు చేసి భూమిలో వేయడం వల్ల భూమి నుంచి వచ్చే 99.9% వ్యాధులు, గాలి నుంచి వచ్చే కొద్దిపాటి వ్యాధులని ఇది సమర్థవంతంగా అరికడుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే దుంపలు అంటే బంగాళదుంప కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ ఇట్లాంటి వాటి దుంపలలో ఒక వ్యాధి వస్తుంది, దుంప కుళ్ళుతుందండి. కుళ్ళు ఒక సైడ్ వచ్చేసి నెమ్టోడ్స్ కానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వల్ల దుంప కుళ్ళు వస్తుంది, ఆ కుళ్ళు నివారిస్తుంది. తర్వాత వచ్చేసి మిరపలో చెట్టు అనుకోకుండా చనిపోతుంటుందండి, వేరు కుళ్ళు వేసి కాండం కుళ్ళు.
అటు చనిపోతుంది. ఇంకోటి వచ్చేసి మిరపలో పైన చెట్టు అనుకోకుండా ఆకు నల్లగా ఈ కుళ్ళిపోతుందండి, పైన పాచి పట్టి బూజు మాదిరి పాచి పట్టి చనిపోయి ఉంటుంది. దాన్ని కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, బూజు కుళ్ళు, కాయ కుళ్ళు, మొదలు కుళ్ళు, చాలా రకాలు భూమి నుంచి వచ్చే ప్రతి ఒక్క వ్యాధికి పనిచేస్తుంది. ఇది ఏ విధంగా అంటే, ఇది మనం భూమిలో వేయడం వల్ల చెట్టు చుట్టుకారం ట్రైకోడెర్మా విరిడి కానీ ట్రైకోడెర్మా హర్జేనియం కానీ దీన్ని ఇది చెట్టు చుట్టుకారం డెవలప్ చేసుకుంటుంది. డెవలప్ చేసుకొని చెట్టుకి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఏర్పడిపోతుంది. చెట్టు వేరుకుంది కదా, వేరు వ్యవస్థ పూర్తిగా ఒక ప్రొటెక్షన్ లేయర్ మాదిరి ప్రొడ్యూస్ అయిపోయి చెట్టుకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవాస్ కానీ నెమటోడ్స్ కానీ రాకుండా ఇది కాపాడుతుంది. తర్వాత వచ్చేసి దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, దీనిని పైన స్ప్రేయింగ్ వాడుకోవచ్చు, తర్వాత వచ్చేసి కింద భూమిలో కూడా వాడుకోవచ్చు. పైన స్ప్రేయింగ్ కంటే భూమిలో చాలా బెస్ట్గా రిజల్ట్స్ వస్తాయండి. భూమిలో దీన్ని ఏ విధంగా చల్లుకోవాలంటే, ఒక ఎకరాకి ఇక్కడ చూసారా కేజీ విత్తనం, ఇది వచ్చి విత్తన శుద్ధి. కేజీ విత్తనంకు 10 గ్రాముల పొడిని కలపాలి. భూమిలో వేయటకు ఎకరానికి 4 కిలోలు కల్చర్ మందును, 9 కిలోలు మాగిన పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండి కలిపి తేమ ఉన్నట్లుగా నీళ్లు చల్లి గోనె సంచి కప్పి ఉంచాలి. 10 నుంచి 15 రోజుల తర్వాత ఈ మిశ్రమం విత్తే ముందు నాటు ముందు కానీ భూమిలో చల్లుకోవాలి. నారుమళ్ళు 200 గ్రాములు మదర్ కల్చరు, 10 కిలోలు మాగిన పశువుల ఎరువులో కలిపి విత్తనంకు పట్టించి ముందు వేయాలి. అంటే ఇది చూడండి గడువు, ఆ ఇప్పుడు ప్యాకింగ్ చేసిన 6 నెలలు ముందే వాడుకోవాలి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోండి చెప్తాను చూడండి. మెయిన్ పశువుల ఎరువు 100 కిలోలు, 100 కిలోలు పశువుల ఎరువుకి మినిమం 1 కేజీ పైన 3 కేజీల లోపల, అంటే ఈ మదర్ కల్చర్ తీసుకోవాలి 1 కేజీ లోపల 3 కేజీల పైన ఎంతైనా తీసుకోవాలి, మినిమం 1 కేజీ పైన తీసుకోవాలి. తీసుకొని దాన్ని బాగా నీళ్ళు ఎరువు బాగా నీళ్లు చల్లేసిన తర్వాత ట్రైకోడెర్మా విరిడిని బాగా కలిపేసి దాన్ని ఏం చేయాలంటే, బాగా కలిపేసి నీళ్లు చల్లేసి ఒక 10 నుంచి 16 రోజులు పైన గోనె సంచి కప్పెట్టేసినామంటే పైన ఎట్లా వస్తుందంటే, మన లైట్ స్కై బ్లూ కలర్ అంటే ఒక పాచి కలర్ అంటారు కదా, పాచి కలర్ లాగా పైన పేడ పూర్తిగా ఒక లేయర్ ఏర్పడిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని తీసుకుపోయి మనం ఎంత విస్తీర్ణం అయితే పంట పెట్టాలనుకుంటాం, అంత విస్తీర్ణంలో సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ తేమ భూమిలో మనం ఈ పంట వేయాలనుకున్న భూమిలో, ఈ ట్రైకోడెర్మా వేయాలనుకున్న భూమిలో తేమ ఉండి, తేమ ఉన్నప్పుడు ఇది తీసుకు అక్కడ చల్లేసి వెంటనే దుక్కి చేసేయాలండి. అంటే టిల్లర్ కానీ మడకలు ఏదైనా కానీ దుక్కి చేసినామంటే ఏమవుతుందంటే, ఈ ట్రైకోడెర్మా విరిడి కానీ ట్రైకోడెర్మా హర్జినియం కానీ ఇవి రెండు భూమిలోకి వెళ్ళిపోయి దాన్ని మూడో ఫ్యాక్షన్ అది చూపిస్తుంది. తర్వాత మూడో ఫ్యాక్షన్ అంటే ఏంటంటే, ఈ ట్రైకోడెర్మా విరిడి కానీ ట్రైకోడెర్మా హర్జినియం కానీ ఏ విధంగా మన చెట్టుకి వచ్చే బ్యాక్టీరియాను చంపి మన చెట్టు ప్రొటెక్షన్ ఇస్తుందంటే, ట్రైకోడెర్మా విరిడి అనేది ఒక జీవ శిలీంద్ర నాశనం కాబట్టి మన చెట్టుకు వచ్చే ప్రోటోజోవాస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ నెమటోడ్స్ కానీ ఎటువంటి జీవులైనా కానివ్వండి మన చెట్టు హానికరం జీవులు వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే, ఆ వాటి శరీరంలోకి ట్రైకోడెర్మా హానికర ఇది హానికర రసాయనాలు వాటి జీవి శరీరంలో కానీ మన చెట్టుకు హాని చేసి క్రిములు ఉన్నాయి కదా వాటి లోపలికి చొప్పింపజేసి దాని నుంచి ఇవి ట్రైకోడెర్మా అనేది ఆహారం తీసుకొని దాన్ని చంపేస్తుందండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, ట్రైకోడెర్మా వచ్చేసి బతికేదానికి మన చెట్టుకు వచ్చే హాని కలిగించే బ్యాక్టీరియల్ ఫ్రోటోజోవాస్ నెమటోడ్స్ వాటి మీద దాడి చేసి దాని నుంచి ఆహారం తీసుకొని ట్రైకోడెర్మా బతుకుతుంది. ట్రైకోడెర్మా బతికి మన చెట్టుకు ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా ట్రైకోడెర్మా గురించి. ఫ్రెండ్స్, ట్రైకోడెర్మా ఇంట్రడక్షన్ అది అయిపోయింది కదా. నేను ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి 3 రోజులలో ఏ విధంగా మనము పేడలో ఎరువులో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, 2 విధాలు కానీ 3 ఎన్ని విధాలు ఉంటే అన్ని విధాలు నేను ఖచ్చితంగా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ ట్రైకోడెర్మా గురించి నాకు తెలిసింది కానీ నేను చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఒకవేళ ఇంకా ఏమన్నా ఏ కొత్త రకాలు ఉంటే, అంటే కొత్తగా ఏమైనా మీరు ట్రై చేసినట్టయితే కింద నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏం చేస్తారంటే, వీడియో చూసిన తర్వాత వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.